వార్తలు సమర్పిస్తున్న పెట్టుబడి రేపటి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట. రేడియంట్ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వారి రెయిన్బో సిటీ మాయా గార్డెన్స్ ప్రక్కన మెదక్. కాంటాక్ట్ 8988265999 అండ్ 8988275999. మెదక్ జిల్లా వెల్దుర్తి మండల కేంద్రంలో మండల సర్వసభ్య సమావేశం నిర్వహించారు. ఎంపీపీ హనుమన్న గారి స్వరూప నరేందర్ రెడ్డి ఆధ్వర్యంలో ఎంపీడీఓ కార్యాలయంలో నిర్వహించిన మండల సమావేశానికి అధికారులు ప్రజాప్రతినిధులు హాజరయ్యారు. గ్రామాల్లో నెలకొన్న సమస్యలపై ఈ సమావేశంలో చర్చించారు. గ్రామాల అభివృద్ధి నివేదికను అధికారులు సభా దృష్టికి తీసుకువచ్చారు. ప్రభుత్వం తీసుకువచ్చిన సంక్షేమ అభివృద్ధి పథకాలను ప్రజాప్రతినిధులకు వివరించారు. ఈ సందర్భంగా ఎంపీపీ హనుమన్న గారి స్వరూప నరేందర్ రెడ్డి మాట్లాడుతూ తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గ్రామాల అభివృద్ధికి కృషి చేస్తున్నారని అన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రజల ఆరోగ్యాన్ని దృష్టిలో పెట్టుకుని కంటి వెలుగు కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని, గ్రామ గ్రామాన కంటి వెలుగు కార్యక్రమం విజయవంతం అయ్యిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆత్మ కమిటీ చైర్మన్ ప్రతాపరెడ్డి, ఎంపీడీఓ వెంకటలక్ష్మి, ఉమ్మడి వెల్దుర్తి, మాసాపేట మండలాల తహసీల్దారులు నాగవర్ధన్, మాలతి, వివిధ శాఖల అధికారులు, సర్పంచులు, ఎంపీటీసీలు తదితరులు పాల్గొన్నారు. రేడియో తీసుకుంటారు, వాళ్ళకి స్కానింగ్ చేసి ఏదైనా ఇన్ఫర్టిలిటీ కేసెస్ లైక్ పిల్లల లేని కేసెస్ వాళ్ళని రిఫర్ చేసి వాళ్ళకి ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తారు. ఒకవేళ అక్కడ కూడా అప్పటి కేసెస్ వాళ్ళు దానికి పర్సనల్గా రిఫర్ చేస్తే మన ఆశ తీసుకుని వెళ్ళి తీసుకొస్తున్నారు. అండ్ వాళ్ళకి అందరికీ కందివేలు అండి, ఇప్పటి వరకు మనం 2,964 మెంబర్స్ స్క్రీన్ చేసాము. అందులో నుంచి మన ట్రైనింగ్ క్లాసెస్ 2,506 మెంబర్స్ ఇచ్చాము. అండ్ ప్రిస్క్రిప్షన్ క్లాసెస్ వచ్చి 2030 ఇచ్చాం. 2030లో మనకి 400 పెండింగ్ ఉన్నాయి కంపెనీ నుంచి రావాల్సి, ఆ వచ్చి బాగానే ఇచ్చేస్తాం. నిన్న ఒక 94 వచ్చాయి క్లాసెస్. సో అవి మన మానిటర్ ఇవ్వడం జరిగిపోయింది. అండ్ క్యాటరక్ కేసెస్ అనేది 2,905 కేసెస్ నోట్ అయ్యాయి. అట్ ద సేమ్ టైమ్ టెలిజియం కేసెస్ అంటే ఇవన్నీ ఆపరేషన్ అయ్యే కేసెస్, ఇవన్నీ లిస్ట్ ఆఫ్ కేసెస్ పెట్టుకున్నాం. కలెక్టర్ సార్ ఏంటంటే అడిగారు మమ్మల్ని ఫర్దర్గా వీళ్ళకి తర్వాత ఈ 6,405 కాళ్లకు 65,700 క్వింటల్ రైస్ వస్తుంది. మొత్తం మండలకు సంబంధించి 72,135 క్వింటల్ రైస్ అలాట్మెంట్ ఉంది ఎవ్రీ మంత్. ఇందులో తీసుకొని వెళ్ళని వాళ్ళని బ్యాలెన్స్ తీసేసి మిగతా రైస్ వస్తుంది. ఇంకా మనకి కొత్త కార్డ్స్ కానీ యాడింగ్ కార్డ్స్ కానీ ఇంకా ఆప్షన్ ఏం లేదు కాబట్టి మాకు ఆప్షన్ లేదు. వస్తే పెట్టుకోమని చెప్తున్నాము కానీ లాగిన్ ఇవ్వలేదు. లాగిన్ ఇస్తే మాకు సంబంధించిన కొత్త కార్డ్స్ కానీ నంబర్ యాడింగ్ కానీ అవుతాయి. ఒకవేళ వస్తే నేను అట్లాంటిది మీకు మీ సేవలో వెళ్ళమని చెప్తాను. ప్రస్తుతం అయితే లాగిన్ లేదు కాబట్టి రావట్లేదు. అందరినీ సమన్వయం చేసుకుంటూ అభివృద్ధి కార్యక్రమాలు అన్ని చేసుకుంటున్నాము. అదేవిధంగా కంటి వెలుగు కార్యక్రమాన్ని ప్రతి ఊర్లో కూడా 18 ఇయర్స్ నుంచి ప్రతి ఒక్కరికి దాన్ని అందుబాటులోకి తీసుకొని ప్రతి ఈ గ్రామంలో కూడా అందరూ కూడా సద్వినియోగం చేసుకొని వారికి అవసరమైన కంటి అద్దాలను తీసుకోవడం జరిగింది. ప్రతి చోట కూడా మనకు అది 100% పూర్తి చేస్తారని చెప్పుకోవచ్చు.